Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ గారు మీరు నిజంగా ప్రభుత్వాల గురించి ప్రజల గురించి ఇంత చాలా ఆవేశంగా పాపం ప్రజలు ఇంత కష్టపడుతున్నారు ఇద్దేస్తున్నారు వాళ్ళని తగ తినేస్తున్నారు వెదవల్లారా మంత్రులారా సన్నాసులారా ఎమ్మెల్యేలారా తిని 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 ఎందుంటారా మీరు అనిగ్రద అన్నారు సరే ఓకే వాళ్ళని తప్పు చేస్తే మనం పోలీస్ కేసు పెడదాం సిబిఐకి అప్పు చెప్దాం మరోదానికి అప్పు చెప్దాం కోర్టులో కేసులు పెట్టుకుందాం అయని చేద్దాం ఈ లోపు మీరు చేయాల్సిన ఒక పని ఉంది అంత పెద్ద ప్రజానికాన్ని అంత పెద్ద ఆంధ్రప్రదేశ్ని మీరు ఎమ్మెల్యే కూడా గెలవలేదు కాబట్టి గబగన గబక్కన వెళ్ళిపోయి గబగబ సమస్యలు పరిష్కరించలేరు కానీ తెలుగు సినిమా పరిశ్రమలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి మీరు పెద్ద హీరో మీరు పరిష్కరించగలరు ఒక్కటే చెప్తా ఒక అన్యాయం గురించి అది మీరు గనక మీరు హీరో మానవతావాది ప్రశ్నించే గుణం ఉంది మీకు ఎన్నెన్నో పుస్తకాలు చదివారు మీరు చెప్పారు ప్రపంచంలో ఎన్నెన్నో అన్నారు ఒకే చోట అన్నారు మీరు ఓ ఫిల్మ్లో ఆడవాళ్ళ మీద కన్నెత్తి చూస్తే కళ్ళు పీకేస్తా ఆడవాళ్ళ జోలికి వస్తే తాడ తీస్తా అన్నారు కదా అంటే మీకు ఆడవాళ్ళంటే ఎంత ప్రేమ ఎంత గౌరవం ఉందో అర్థమైపోయింది మీ మీద ఆ గౌరవంతో ఒకటి అడుగుతున్నా తెలుగు పరిశ్రమకి ఒక పంజాబ్ అమ్మాయి వచ్చింది కొన్ని వందల కలలతో 16 ఏళ్ల వయసులో పంజాబ్ ఆడపిల్ల తెలుగు వాళ్ళు చాలా మంచి వాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమ మంచిది మమ్మల్ని ఆదరిస్తుంది నేను కూడా హీరోయిన్ అయిపోవాలని ఆ పిల్ల వచ్చి పాపం ఇక్కడ సినిమాల కోసం ట్రై చేస్తుంది ఆ అమ్మాయిని ఈ ఇండస్ట్రీలోనే ఒక ప్రముఖుడు నేను నీకు వేషం ఇప్పిస్తా నిన్ను పైకి తీసుకొస్తా నువ్వు బాగున్నావు అంటే నమ్మింది నమ్మి నిజమే అనుకుని నమస్కారం పెట్టు ఆ ప్రముఖుడితో ఆ అడుగుతూ వెళ్ళినప్పుడల్లా ఆ అడుగుతూ ఉంటే తప్పకుండా నీకు చేరదిస్తా అని ఆ అమ్మాయిని మోసం చేసి ఆ అమ్మాయి కడుపు చేసి అదేంటని ఇట్లా చేశారు నన్ను మీరు ప్రేమన్నారు పెళ్ళన్నారు ఇంకోటి అన్నారు ఏ నోరు మూసుకో నోరు మూసుకో వ్యాపారం చేయించుకో ఎప్పుడన్నారా ఒక వేషం పడేస్తా ఇది బయట పెట్టావో కనపడకుండా చేస్తా అని ఆ పంజాబ్ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చాడంట ఇది ఎవరికైనా చెప్తే మీడియాకి చెప్పినా నేను చూస్తా అన్నాడంట నేను విన్నాను అందుకే మీకు చెప్తున్నాను అట్లా ఆ అమ్మాయిని బలవంతంగా ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి హైదరాబాద్లో అబార్షన్ చేయించారంట వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏడ్చారంట గగ్గోలు పెట్టారంట నా కూతురు జీవితం నాశనం అయిపోతుంది అంటే కొన్ని కోట్లు 5 కోట్లు ఏదో అన్నారు నాతో 2 కోట్లు ఇచ్చి ఏ నోరు మూసుకోండి బెదిరించి 2 కోట్లు మనకి తెలిసింది మీకు చెప్పుకోవాలి కదా నేను అది చెప్పు అది జరిగితే గతి లేక ఆ పిల్ల ఇంత పెద్ద ఆయన చాలా పవర్ఫుల్ మనిషి ఇకేం చేయలేక ఆమె ఏడుస్తూ మానసిక రోగంతో పిచ్చిదైపోయి సన్నగా ఎండిపోయి పిచ్చిదనలాగా అక్కడికి ఇంట్లో ఉంటూ మానసిక పరిస్థితి బాగోలేక బాధపడుతూ షీఈస్ క్రైయింగ్ లైక్ ఎనీథింగ్ నేనంటాను పవన్ కళ్యాణ్ గారు మీరు పవర్ స్టార్ ఎందుకంటే మీరు ప్రశ్నించే గుణం ఉంది ఆడపిల్లల వెంక చూస్తే తాట తీస్తా అనేవాళ్ళు అందుకే మీరు నాకు నచ్చారు అందుకే నేను మీకు ఈ పబ్లిక్లో ఆడపిల్ల పేరు చెప్పకూడదు కదా చూడండి ఆ మొన్న ఓ చిన్న పిల్ల మీద రేప్ జరిగితే అది చూపించలా మీ మీడియా కూడా చాలా గొప్పగా ఎందుకంటే చూపించకూడదు చిన్న పిల్ల టీవీ చూసేవాళ్ళు తట్టుకోలేరు చిన్నపిల్లలు చూస్తారు ఇంకోళ్ళు చూస్తారు 90 ఏళ్ళ ముసలమ్మలు చూస్తారు వాళ్ళు తట్టుకోలేరు ఇంత చిన్నపిల్లన్నా మరణభంగం చేశారని చెప్పి అది అది వన్ను కామెంట్ చేసావు అది వేరే మ్యాటర్ అట్లా నువ్వు గట్టివాడివి కాబట్టి ఆ పిల్ల పేరు మీడియాలో చెప్పకుండా మీ చెవులో వేస్తా
మా స్టేట్ ద్వారా కానీ వేరే మీ ఫోన్ నెంబర్ ఎట్టకుండా పట్టుకొని ఓ మెసేజ్ కానీ పెట్టి ఆ ప్రముఖుడి చేతిలో నాశనం అయిపోయిన ఆ పిల్ల పేరు మీకు చెప్తా మీరు రండి అప్పుడు ప్రశ్నలు ఆ పిల్ల పేరు చెప్పండి ఇట్లా పోసాను పంపించాడు పోసాను ధైర్యం లేక పాపం నాకు చెప్పాడు నేను ధైర్యవంతుండి పరిశీలించే గొడవ నాకు ఉంది ముఖ్యమంత్రుల్ని ఎమ్మెల్యేని మంత్రులే సన్నాసులారా దత్తమ్మలారా నీ అయ్యా అని అనగ దమ్ము నీకు ఉంది కాబట్టి ఆ పిల్ల పేరు మీరు ప్రశ్నలు చెప్పి ఆ పిల్లకి భరోసా ఇచ్చి దాన్ని సిబిఐకి అప్పచెప్పండి చెప్పండి।